కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక చిచ్చు రాజేసింది. ఆయన చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. జీవన్ రెడ్డి గురించి అధిష్టానంతో మాట్లాడతామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా జీవన్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశా అన్నారు. కార్యకర్తల మనోభావం గౌరవించవలసిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవటానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో గాని ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు 2007-08 పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంటు సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని వారు పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హామీ ఇచ్చారు, హామీ ఇవ్వడానికి పెద్ద ఆయన పెద్ద దిక్కు.